ఇప్పుడు ఎన్నికల సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్లో అధినాయకుల నోట మారు మోగుతున్న మాట ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ఓటర్ మహాసేల్ను అభ్యర్థిస్తున్న పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో కనబడుతున్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇంకొకసారి అధికారం మనకిస్తే ఖచ్చితంగా ముప్పై సంవత్సరాల పాటు అధికారం మనకే ఉంటుంది అంటూ వైసీపీ నాయకుల్ని కార్యకర్తలను ఉద్దేశించి అదేవిధంగా ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటలు అయితే నిన్న పత్తికొండలో కర్నూలు జరిగే జిల్లా పర్యటన సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ ప్రజలను ఒక ఛాన్స్ అడిగారు ఆ ఛాన్స్ ఇస్తే ప్రజలకు మళ్ళీ న్యాయం చేస్తాను అదేవిధంగా ఏ నాకు ఆఖరి ఎన్నికలు ఈసారి నాకు అవకాశం రాకపోతే అసెంబ్లీకి కూడా వెళ్ళేది లేదంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే తెలుగు రాష్ట్రాల్లో ఒక దుమారమే రేపుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి అంత సీనియర్ నాయకుడు అంటే అధికారం ఇస్తేనే పనిచేస్తాడా అనేది ఒక ప్రశ్నార్థకు అయితే దీనికి సంబంధించి అటు విమర్శకుల నుంచి విశ్లేషకుల నుంచి రకరకాల అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే చంద్రబాబు నాయుడు గారి వయసు అయిపోయిందని ఇవే తనకి చివరి ఎన్నికలని ఒక ఎత్తు అయితే ఇది ఎన్నికల స్ట్రాటజీలో భాగంగానే ప్రజల దగ్గర సానుభూతి పొందేందుకు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఈ మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పేసి మరికొంతమంది యొక్క భావన అయితే దీనికి సంబంధించి జనసేన అధినేత అయితే మాత్రం తనకు కూడా ఒక ఛాన్స్ కావాలంటూ తనకు ఒక ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానంటూ తను కూడా అడుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి అయితే ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడైతే మొదలైందనే చెప్పుకోవాలి అంటే జనసేన అధినేత తెలుగుదేశం అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తమకు ఒక ఛాన్స్ కావాలంటూ అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడిని అయితే రాజేసింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎవరి కళ నిజమవుతుంది అనేదే ప్రధానమైనటువంటి చర్చగా మారింది ఇదే ఇవాళ ప్రైమ్ డిబేట్ ఈ మనతో పాల్గొనడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రకాశం జిల్లా చంద్రశేఖర్ గారు మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అదేవిధంగా పిల్లి మాణిక్యాలరావు గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మనతో జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా పాపారావు గారు రాజకీయ విశ్లేషకులు మనతో జుముకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా కీర్తన గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి మనతో జుముకలు అందుబాటులోకి వస్తారు ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఉన్నటువంటి మీకు చంద్రబాబు స్పీచ్ అయితే వినే ఉంటారు ఖచ్చితంగా అయితే అంత సీనియర్ నాయకులు ఆల్రెడీ చంద్రబాబు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు సార్లు ముఖ్యమంత్రి చేశారు నవ్యాంధ్రప్రదేశ్కు తొలి ముఖ్యమంత్రి కూడా ఆయనే ఆయన కూడా ఒక ఛాన్స్ మళ్ళీ అడుగుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కొసమెరుపు ఏంటంటే ఆ ఛాన్స్ను బేస్ చేసుకునే ఆయన రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనేది మాట్లాడటం కూడా ఒక కొసమెరుపులాగా చూడవచ్చు మనం ఎందుకంటే అవకాశం ఇస్తేనే మళ్ళీ అవకాశం ఇవ్వకపోతే ఇవే చివరి ఎన్నికలు అంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏ విధంగా చూడవచ్చు చంద్రశేఖర్ గారు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎలా ఉందంటే సార్ ఇప్పుడు వారికి అనేక పర్యాయాలు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అధికారాన్ని ఇస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులు వారి యొక్క సంక్షేమము అభివృద్ధిలో కాకుండా వారికి ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు లేకపోతే కొంతమంది నాయకులు కొన్ని కులాలకి కొన్ని ప్రాంతాలకు మాత్రమే వారు పరిమితమయ్యి రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడపలేక చతికిలు పడ్డటువంటి ఆ నాయకుడి యొక్క రాజకీయ భవిష్యత్తు అంధకారంలో ఉందని గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరొక అవకాశం ఇవ్వాలని ఒక కొత్త నాటకానికి తెరలేపటం అనేది మనం గమనించాలి ఎందుకంటే ఎవరైనా కానీ అయ్యా నేను గతంలో చేసినటువంటి అభివృద్ధిని చూసి నాకు ఓటేయండి అని అడగాలి లేదా నేను చేసినటువంటి సంక్షేమ పథకాలను చూసి ఓటేయమని అడగాలి నేను ప్రవేశపెట్టినటువంటి గొప్ప ఆవిష్కరణలను చూసి నాకు ఓటేయమని అడగడం అనేది సర్వసాధారణంగా మనం చూసేటటువంటి వ్యవహారం కానీ ఇక్కడ విరుద్ధంగా నాకు ఈ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ ఒక కొత్త నాటకం మొదలు పెట్టడం అనేది ఇది చాలా వింతగా అనిపిస్తుంది ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల యొక్క కష్టాలని బాగోగుల్ని వారి యొక్క ఇబ్బందుల్ని గమనించి ఏ విధమైనటువంటి పథకాలను తీసుకొస్తే వారి యొక్క బతుకుల్లో బంగారు బాటను వేయవచ్చు అనేది వారు ఆలోచించి వారు ప్రవేశపెట్టినటువంటి నూట ఇరవై తొమ్మిది సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టి నూట ఇరవై ఆరు సంక్షేమ పథకాలని ఇప్పటికే అమలు పరుస్తూ మళ్ళీ రాబోయే ఒకటిన్నర సంవత్సరంలో అవన్నిటిని కూడా హండ్రెడ్కి వందకు వంద శాతం కంప్లీట్ చేసి మేము చేసినటువంటి అభివృద్ధి మేము చేసినటువంటి సంక్షేమం మేము చేసినటువంటి రాష్ట్రాన్ని ఉన్నత స్థానంలో భారతదేశ చిత్రపటంలో నిలబెట్టినటువంటి పరిస్థితిని గమనించి ఓటేయ్యమని మేము అడుగుతుంటే ఇదే నాకు చివరి ఎన్నికలు ఇదే నేను ఇంకా నా ఏజ్ అయిపోయింది నాకు ఇంకొకసారి అవకాశం ఇవ్వడం ఇవ్వండి అని ప్రజల్ని మభ్యపెట్టి ఒక సెంటిమెంట్ తోటి వాళ్ళ భార్య విషయం తీసుకొచ్చి ఒక సెంటిమెంట్ తోటి ఒక నాటకం ఈ రోజు ఇది ఒక కొత్త నాటకాన్ని తెరలేపాడనేది చంద్రశేఖర్ గారు అవమానించారని చెప్పేసి చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు అంటే అవమానించిన మాట వాస్తవం కదా ఇప్పుడు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అసెంబ్లీలో జరిగినటువంటి సమావేశాలను మీరు గమనించినట్లయితే అవును ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులకి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గురి చేశారో ఆ ఎమ్మెల్యేలని గురి చేశారో మనం అందరం కూడా మీడియా ముఖంగా చూసాం ప్రత్యక్ష ప్రసారాల్లో కూడా చూసాం వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు ఎంత దుర్మార్గమైనటువంటి సీఎం గారి మీద ఉపయోగించారో మనం చూసాం ఆయన్ని ఇప్పుడు ఏ రోజైనా కానీ ఒక నాయకుడు అనేవాడు వ్యక్తి ఒక రాష్ట్రానికి మంచి చేయాలనేటటువంటి వ్యక్తి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో రావాలి ఎన్నో కష్టాలు పెట్టినా కానీ జైల్లో పెట్టినా కానీ చెరగని చిరునవ్వుతోటి బయటకు వచ్చేసి ప్రజలకి మంచి చేయాలనేటటువంటి ఆలోచన గురించి తప్ప ఎవరు మాకేం చేశారు అనేది మనసులో పెట్టుకోకుండా ఏ రకమైనటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా ఇచ్చినటువంటి అవకాశాన్ని కేవలం ప్రజలకి సేవ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గ్రాఫ్ పెరిగింది దాన్ని ఈసారి ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు సీట్లు గెలవాలి అనేటటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకు పోతున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక ఈ రకమైనటువంటి సెంటిమెంట్ తోటి వారు ముందుకు వస్తున్నారనేది మనం గమనించాలి అదే సెంటిమెంటు అని మనం ఎలా అనుకోవాలి చంద్రశేఖర్ గారు ఎందుకంటే అసెంబ్లీ వేదికగా ఒక మాజీ ముఖ్యమంత్రి అయిన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వ్యక్తిని ఏ విధమైనటువంటి కాంట్రవర్సరీ కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది వారు కూడా చేశారు కదా ఇప్పుడు ఎవరు కూడా ప్రజాస్వామ్యంలో గెలిచి అసెంబ్లీకి వెళ్లకుండా బయట ఉండి మేము ప్రజలకు సేవ చేస్తామంటే అది వింత కదా మీకు ఒక అవకాశాన్ని ప్రజలు ఇచ్చారు అసెంబ్లీలో ఉండి పేరుతో ప్రజలకు వచ్చినటువంటి మాట వాస్తాం కదా మరి ఆయన కూడా ఈ రోజు పాదయాత్రలోకి వచ్చి వారు చూసినటువంటి ఆ కష్టాలని గమనించే కదా ఇన్ని పథకాలను తీసుకొచ్చి ఈ రకంగా రాష్ట్రంలో విద్యలో నంబర్ వన్ స్థానంలో వైద్యంలో కూడా నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లడానికి అన్ని రకాలైనటువంటి పరిస్థితుల్ని కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీలని కొత్తగా రాష్ట్రానికి తీసుకొచ్చి విలేజ్లోని చిన్న చిన్న క్లినిక్స్కి విలేజ్ క్లినిక్స్కి అనుసంధానం చేసి ప్రజలకి నాడు నేడు కింద ఏదైతే స్కూల్స్లో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకొచ్చారు అలాంటి మార్పుని వైద్య రంగంలో కూడా తీసుకొచ్చి వారికి చేరువు కావాలి వారికి సర్వీస్ చేయాలని ముందుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే డెబ్బై ఒక్క వేల ఎకరాల్లో పదిహేడు వేల లేఅవుట్లు వేసి ముప్పై పాయింట్ ఇరవై ఐదు లక్షల మందికి పట్టాలు ఇచ్చి ఇరవై లక్షల పైచిళ్ళుకు ఇళ్ళని నిర్మించి ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోవడానికి కూడా కూడా ప్రతిపక్షాలు చేస్తున్నారు ఇప్పుడు చంద్రశేఖర్ నమ్ముకుంటున్నారు మేడం గారు వాళ్ళ యొక్క నాయకులు ఆ కాలనీల దగ్గరికి వెళితే ప్రజలు వాళ్ళని ఎలా తరుముకుంటున్నారు అనేది వాళ్ళందరూ గమనించారు కదా పేదలకు కన్నీళ్లు కాదు జనసేన వారికి కన్నీళ్లు ఎందుకంటే వాళ్ళు ఏదో వాళ్ళ నాయకుడు ఎప్పుడు ఊర్లోకి వెళ్ళి తిరిగినటువంటి సందర్భం కాదు వారెప్పుడు కూడా గ్రామాలలోకి వెళ్ళి సందర్శించినటువంటి పరిస్థితి లేదు పదిహేడు వేల గ్రామాలని కనీసం ఒక్కసారైనా కానీ సందర్శించినటువంటి సందర్భం లేనప్పుడు వారు ఏమనుకున్నారంటే ఏవి జరగట్లేదు అనుకున్నారు ఎప్పుడైతే వాళ్ళు ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఆ కాలనీల్లోకి వాళ్ళు వెళ్ళి గమనించినప్పుడు వేలాది ఇళ్ళు అక్కడ నిర్మాణం జరుగుతుంటే వీళ్ళు వెళ్ళి అక్కడ రాజకీయం చేస్తుంటే అక్కడ లోకల్ వ్యక్తులు వీళ్ళని కాలనీల్లోకి రాకుండా తరుముకుంటుంటే వారికి సమాధానం లేక లోకల్ వ్యక్తులా జగన్మోహన్ రెడ్డి గారు మనుషులా లేకపోతే లోకల్ ఎమ్మెల్యే మనుషులా చంద్రశేఖర్ గారు ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని ఇంత అత్యధికమైనటువంటి గణాంకాలతోటి గృహాలు నిర్మిస్తున్నటువంటి సందర్భాన్ని ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మనం చూడలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వీరేదో ఒక పత్రికా ముఖంగానో మీడియా ముఖంగానో ఒక విషపూరితమైనటువంటి మాటని ప్రజల్లోకి తీసుకువెళ్ళి దానివల్ల రాజకీయ లబ్ధి పొందాలని వారు అనుకుంటున్నారు కాబట్టి వారు అలాంటి ప్రచారం తీసుకొచ్చారు దాన్ని వాళ్ళు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకు అర్థమైంది ఏంటంటే పద్దెనిమిది లక్షల ఇళ్ళ ఏవైతే నిర్మాణంలో ఉన్నాయో వివిధ దశల్లో బేస్మెంట్ దశల్లో కానీ కాలమ్స్ వేసిన దశల్లో కానీ స్లాబ్ వేసిన దశలో కానీ కంప్యూటర్ చంద్రబాబు గారు ఆరోపిస్తున్నారు పదిహేడు వేల గ్రామాలను నిర్మిస్తున్నటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదండి దానిలో చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం జగన్మోహన్ రెడ్డి గారు పట్టాలు ఇచ్చిన దగ్గర నుంచి పట్టాల పంపిణీ ఆల్రెడీ జరిగిపోయింది పెండింగ్ లో లేవు ఇది గణాంకాలు ఇది ఏ అధికార ఏ అధికార పార్టీ కూడా చెయ్యినటువంటి గొప్ప సంక్షేమ కార్యక్రమం ఓకే ఇంతమంది బడుగు బలహీన వర్గాలకి ఇళ్లని అందిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని వాళ్ళు ప్రజలకు దూరం చేయాలనుకున్నా పరిస్థితి అంత అభివృద్ధి చేస్తున్న ఉంటే ప్రతిపక్ష నాయకులు విపక్ష నాయకులు మరి గ్రామాల్లో కానీ లేకపోతే నియోజకవర్గాల్లో కానీ జిల్లా పర్యటనకు వెళ్తే అన్ని వేల మంది జనం అన్ని లక్షల మంది జనం ఎందుకు వస్తారు చంద్రశేఖర్ గారు ఉదాహరణ గతంలో జనసేన అధ్యక్షుడికి వచ్చిన జనం కానీ లేకపోతే ఇప్పుడు కర్నూలు జిల్లా పర్యటనలో రాయలసీమ పర్యటనలో చంద్రబాబు నాయుడు గారికి వస్తున్నటువంటి ప్రజాదరణ గాని మరి అది అదంతా మరి ఏ విధంగా చూడాలి మనం ఏమండి మీరు ఒక విషయం గమనించాలి బ్రహ్మనాయుడు గారు ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో గానీ సర్పంచ్ ఎలక్షన్స్ లో గానీ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కానీ ఏ ఎలక్షన్స్ లో కూడా వాళ్ళు మా దరిదాపుల్లోకి కూడా రాలేనటువంటి పరిస్థితి పైన పైన గెలుచుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి జనబలం ముందు ఏదో ఒక వెయ్యి మంది రెండు వేల మందితోటి మీటింగులు పెట్టుకొని అక్కడే లక్షలాది మందిగా వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న అని విపక్షాలు చెప్పుకున్నంత మాత్రాన అధికార పక్షానికి వచ్చినటువంటి ఏమీ లేదు మా పార్టీ కేవలం సంక్షేమాన్ని అభివృద్ధిని నమ్ముకుంది మేము చేసినటువంటి సంక్షేమం అభివృద్ధిని చూసి మాకు ఓటేయమని అడగగలిగేటటువంటి సత్తా దమ్ము ధైర్యం మా పార్టీకి ఉంది నలభై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఆ దమ్ము ధైర్యం ఉంటే ఆ మాట అంటారా వారి రాజకీయ భవిష్యత్తు అంధకారంలో ఉందని అర్థమై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక వారు మాట్లాడినటువంటి మాట తప్ప దానికి ఇంకొక ప్రత్యేకత ఏమిటి మాణిక్యరావు గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మాణిక్యరావు గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ యా మాణిక్యాలరావు గారు